అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లిటిల్ థింగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము యుఎస్లో ఈ ఇయర్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేవి పిండి వంటలు, ముగ్గులు, ఇంకా భోగిపళ్ళు ఇవన్నీ కదా. ఇక్కడ నేను ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేశాను అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సంక్రాంతి పిండి వంటలలో తెలంగాణ స్పెషల్ వచ్చేసి సకినాలు అండి. ఇది వచ్చేసి సకినాలు పిండి. సో సకినాలు చుట్టుకునే ముందు మనము ఇలా గౌరమ్మని పిండితో చేసుకుంటాము. తర్వాత బొట్టు పెట్టేసి మనం కూడా పెట్టుకుంటాము. ఆ తర్వాత గౌరమ్మని అక్కడ పెట్టేసి కొద్దిగా పిండి తీసుకొని సకినాలు చుట్టడం స్టార్ట్ చేస్తాము. సో ఈ విధంగా నేను గౌరమ్మ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఫస్ట్ ఒక రౌండ్ గౌరమ్మ చుట్టూ వేస్తున్నాను. ఆ తర్వాత దాని చుట్టూ ఇంకొక లైన్ వేస్తున్నాను. సో ఈ విధంగా మనము సకినాలను చుట్టుకుంటాము. ఈ లైన్స్ వచ్చేసి మన ఇష్ట ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు సకినాలు అన్నీ చుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏవైతే వేసామో అవి ఆరిపోయి ఉంటాయి. సో ఒక్కొక్కటి తీసుకొని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇప్పుడు నేను సన్నకారు పూస చేస్తున్నాను. దానికోసం నేను పిండి కలుపుకున్న తర్వాత పావులో పెట్టేసి ఇలా స్పూన్ పైన పిండిని డ్రాప్ చేస్తున్నాను. దీని తర్వాత ఇది నేను హాట్ ఆయిల్లో డ్రాప్ చేస్తాను. ఆయిల్ హీట్ ఉన్నప్పుడు భయం వేస్తుంది కదా, అలాంటి టైంలో మనం ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు. ఇంకా మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం స్పూన్తో డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనకి సకినాలు కారపూస రెడీ అయిపోయింది. సో హాట్ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్వీట్ ఐటమ్ చేసుకుందామని చెప్పేసి నేను ఇలా నువ్వుల లడ్డూలు చేద్దామని కొద్దిగా బెల్లం తీసుకొని వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసి ఆరబెట్టుకున్న నువ్వుల్ని ఈ పాకంలో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇది మిశ్రమం మొత్తం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని నువ్వుల లడ్డూలు చేసుకోవాలి. సో సంక్రాంతికి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు భోగిపళ్ళు వేస్తారు కదా, ఆ భోగిపళ్ళు అకేషన్ కోసము. ఇంకా సంక్రాంతికి కొంతమందికి నోములు ఉంటాయి. సో వాళ్ళ కోసము ఒక చిన్న ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ నేను నా ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డెకరేషన్ కోసము పోస్టర్ బోర్డు యూజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ వచ్చేసి నేను ఒకటి పర్పుల్, ఎల్లో, రెడ్ కలర్ పోస్టర్ బోర్డ్స్ తీసుకున్నాను. ఈ ఎల్లో వచ్చేసి క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా అవి. సో ఇక్కడ నేను ఏం థీమ్ తీసుకున్నాను అంటే, మనకి సంక్రాంతి అంటే ముగ్గులు వేసుకుంటాం కదా, ఇంకా కైట్స్ కూడా ఎగరేస్తుంటాం కదా, ఆ థీమ్ వచ్చేలాగా నేను చూసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ పోస్టర్ బోర్డ్ పర్పుల్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దానిపైన ఎల్లో వస్తుంది, ఎల్లో పైన రెడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను బ్లాక్స్ లాగా చేద్దాము అనుకుంటున్నాను. దీని సైజ్ వచ్చేసి ఈ బ్లాక్ సైజ్ 12x16, రెడ్ కలర్ బ్లాక్ సైజ్ వచ్చేసి 8x12. అలా నేను 9 పీసెస్ ఈచ్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ పర్పుల్ కలర్ పైన ఈ రెండింటిని ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను అనేది చూద్దాము. సో ఈ విధంగా మనము ఎల్లో బ్లాక్స్ అన్నీ కూడా పర్పుల్ కలర్ పోస్టర్ బోర్డ్ పైన స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎల్లో కలర్ బ్లాక్స్ పైన రెడ్ కలర్ బ్లాక్స్ కట్ చేసుకున్నాం కదా, అవి స్టిక్ చేసేసి వాటిపైన మనకు నచ్చిన కూలం అంటారు కదా ముగ్గు, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ సైడ్ బార్డర్స్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ మార్కర్ ఉంటుంది కదా, ఆ మార్కర్తో నేను ఇలా బార్డర్స్ అవి వేసాను. సో ఈ విధంగా మనకి బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది.
సో ఇప్పుడు మనము ఈ బ్యాక్డ్రాప్ని మనము భోగిపళ్ళు అలాంటి అకేషన్కి యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పోస్టర్ బోర్డ్స్ ఒక 4 అలా మనం ప్రిపేర్ చేసుకుంటే వాల్కి సరిపోతుంది. సో ఇలా మనకు కావాల్సిన సైజ్లో ఇలా బ్యాక్డ్రాప్ని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను కైట్స్ థీమ్ కూడా అన్నాను కదా, అక్కడక్కడ నేను చిన్న చిన్న కైట్స్ యాడ్ చేసి చూస్తాను, బాగుంటే అవి స్టిక్ చేస్తాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కైట్స్ క్రాఫ్ట్ పేపర్తో ప్రిపేర్ చేసుకున్నాను, అవి ఒక 3 నేను ఈ బ్యాక్డ్రాప్లో యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సంక్రాంతి అనగానే ముగ్గులు పోటీలు, ముగ్గులు, ఇంకా కైట్స్ ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కదా. సో ఇక్కడ కూడా నేను కొన్ని ముగ్గులు వేశాను ఈ ఇయర్, ఇంకా లాస్ట్ ఇయర్, అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి, సో దట్ నా వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.